మోడీ వ్యూహం అనేది ఎవరికి అర్థం కాదు, అమిత్ షా గారి వ్యూహం ఎవరికి అర్థం కాదు. ఆ వ్యూహం ఆల్రెడీ తెలంగాణలో అమలు జరుగుతుంది, అమలు జరగబోతుంది కూడా. నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణలో ఎగిరేది కాషాయం జెండానే. ఇది కేసీఆర్కి భయం వేసే అడ్డదిడ్డంగా ఏదో ఒక రకంగా కేసీఆర్ని నరేంద్ర మన బండి సంజయ్ గారిని కానీ కార్యకర్త గారి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి అక్రమ కేసులు పెట్టుకుంటూ తన సునకానందం పొందుతున్నాడు. ఈ అంతా ప్రజలంతా గమనిస్తున్నారు. అరే భయ్, నువ్వు పెట్టే కేసులకు భయపడే వాళ్ళు కాదు బీజేపీ కార్యకర్తలు. ఇది తెలుసుకో ముందు. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడైనా గుండె ధైర్యంతో మనోవేదంతో పనిచేస్తారు, చావుకైనా తెగబడతారు, నువ్వు దేనికైనా తెగబడతారు. బీజేపీ కార్యకర్త అట్లాంటి స్తూపంతో పనిచేస్తారు, అంతే లక్ష్యంతో పనిచేస్తారనమాట. ఆ తర్వాత చెప్పాడు. అదేవిధంగా చూస్తే మన కవిత గారు కూడా అంటుంటే ఆల్రెడీ బీజేపీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కేసీఆర్ ఎదుగుదల చూడలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నీకు 8 సంవత్సరాల తర్వాత నీకు ఈ తప్పుడు కేసులు గుర్తొస్తున్నాయి, ఇలాంటి కేసులు కూడా నీకు గుర్తొస్తున్నాయి. మీ కూతురు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్నది, దాన్ని తప్పుదావా పడచడానికి ఇలాంటి కథలన్నీ వెళ్తున్నావు. అదేవిధంగా ఏరే రాష్ట్రాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు అంటే ఇలా నీ బిడ్డని కాపాడుకోవడం కోసమే. జాయిన్ ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నువ్వు ఎంత ముట్ట చెబుతున్నావు. ప్రతి ఒక్కరి లెక్క కేంద్రం దగ్గర ఉన్నది నీ సంగతి. అదేవిధంగా ఈ నెక్స్ట్ ఎలక్షన్లో దేశం ఎలక్షన్లో నేనే ఖర్చు పెడతా అంటాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ప్రజలు గమనిస్తారు. ఒక నీకు చార్టర్డ్ హెలికాప్టర్ నిర్మాణం ఒకటి ఉంది, 120 కోట్లు పెట్టి కొన్నావు. ఈ డబ్బులన్నీ ఆనించి వచ్చినాయి. అసలు నువ్వు ఆనించి ఎన్ని సంపాదిస్తున్నావు ప్రజలంతా గమనిస్తారు. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అన్నీ కేంద్రం కనిపెడుతుంది. దాని తగ్గ సమయం వస్తుంది, అప్పుడు ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం, నా పేరు వి మాధవన్, అలంపూర్ కాన్స్టిట్యున్సీ. నేను రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుని. తెలంగాణ మోడీ పాలన అభివృద్ధంగా ఉంది. మోడీ పాలన బాగుండేందుకు 29 రాష్ట్రాల్లో పాలన సాగుతుంది. అంత మోడీ పాలన అంత లేనిదే, అంత ఉవ్వెత్తున ఎగబారదు. ఇప్పుడు జరగబోయే వచ్చే నెలలో 10 తారీఖు ఎలక్షన్లో మరి కర్ణాటక కూడా చాలా అద్భుతమైన మెజార్టీ ఇచ్చి బీజేపీ మళ్ళీ 2 పారి అధికారం చేసి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆల్రెడీ మా సిద్ధాంత గల పార్టీ శత్రువైనా మిత్రుగా చేసి ఆహ్వానం పిలుస్తాం, వాళ్ళైతే రాలేదు. అది వాళ్ళ ఇంకా ఆశాభావం వాళ్ళకే తెలుసు. వాళ్ళ మరి వాళ్ళ ఆత్మరక్షణ చేసుకొని మరి వాళ్ళే ఏ విధంగా ఆలోచించుకుంటారు మరి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లేదు, ఇప్పుడు దొంగకు దొంగనే ఉంటుంది లెక్క. మంచోడికి మంచోడి లెక్క ఉంటుంది. చేసే దొంగతనం చేస్తున్నాడు, మరి దొంగతనం చేయని బద్దలు చెప్తున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం మనలుగురు ఒక 5 మంది కుటుంబం మాత్రమే, వాళ్ళ కుటుంబం పాలన మాత్రమే బాగుపడుతుంది. యువతల మొత్తం తెలంగాణలో ఉన్నంత సొమ్మంతా మొత్తం కేసీఆర్ కుటుంబం వద్దనే ఉంది. యువతలకి మాత్రం ఏం కుటుంబం మీద ఈ విధంగా మోడీ పైన మరి బీజేపీ పైన అది అక్రమంగా మరి బద్దలు చెప్తున్నారు. ఎవరైనాల్లో మళ్ళా మోడీ ప్రభుత్వమే వస్తుంది, కంపల్సరీ పూస కూర్చున్నట్టు 3వ సారి హైట్రిక్ చేసే మోడీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించి మళ్ళీ బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్ కథం అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఏ సర్వే చేసినా కేసీఆర్ సొంత సర్వేలు కూడా మరి బీఆర్ఎస్ పతనం అయిందని కూడా తెలుసు వాళ్ళకు కూడా. ఎందుకంటే ఒక తెగులొచ్చిన కోడికి ఎక్కువ ఎగురులాడుతుందంట. అట్లా మునిగిపోయే పార్టీ ఇప్పుడు ఎక్కువ ఉవృత్తి మీద చేస్తుంది. దాని విధంగా మేమే ఎంతో అని ఇప్పుడు అది మునిగిపోయే నవ్వా ఇప్పుడు ఎక్కువ అహంకారం చేస్తుంది. లైవ్లో చూస్తున్నారు, రాబోయేది మోడీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే. బండి సంజయ్ అన్న క్రేజ్ చూసారు కదా, ఎప్పుడు ఎంతమందిని ఎట్లా ఎత్తుకొని తీసుకెళ్తున్నారంటే చూడండి. ఇదంతా త్రాష్ అండి. మాట్లాడేవాళ్ళు అసలు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇదంతా త్రాష్. అది ఎప్పుడో 9:37కి పేపర్ లీకేజ్ అయితే బండి సంజయ్కి 11:30, 12:30కి వెళ్తే అది లీక్ అయినట్టు అండి. కామన్ సెన్స్ వాళ్ళు ఎవరన్నా ఆలోచిస్తారు? మా టీఎస్పీసీ లీకేజ్ సంగతి ఏమైందండి? అది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ 10th పేపరు బండి సంజయ్ ఇది చేశాడు అది చేశాడు అని ఆరోపణలు ఎందుకండి చేయడము? ఇది న్యాయమేనా? అసలు న్యాయానికి అసలు రోజులు లేవండి. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. చూస్తున్నారు రిమాండ్కి, అది కూడా మామూలు అరెస్ట్ కాదు, రిమాండ్కి పంపించారు. ఆఖరికి న్యాయం గెలిచింది కదండి. నర్సు మాట్లాడుతున్నారు, బీజేపీ ఎదుగుతుందన్న కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కవిత గారాలో మాట్లాడుతున్నారు అంతే. ఇది మాత్రం నిజం కాదు. బీజేపీ ఖచ్చితంగా విన్నింగ్. ఇప్పుడు మల్కాజ్గిరి సీటు కూడా బీజేపీకే వస్తుంది. మల్కాజ్గిరి సీటు ఏది కైవశం చేసుకుంటుందో అది తెలంగాణలో వస్తుందని అందరికీ తెలిసింది. మల్కాజ్గిరిలో బీజేపీ పక్క, తెలంగాణలో కూడా బీజేపీ పక్క. నేను గత ఎన్నికలు చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్ 50% జిహెచ్ఎంసీ సీట్స్ కైవశం చేసుకుంది. అలాగే ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయో తెలుసు. దానికి ఖచ్చితంగా 200% ఇంకెక్కువనే వస్తాయి సీట్స్, మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కుర్చీలు కూడా దిగవు, ఒక మంచం కూడా రాదు. డబల్ బెడ్రూమ్ చెప్పినారు, ఇప్పటిదాకా రాలే మాకు. గౌలిగూడలో ఎవరికి ఇవ్వలే ఇప్పటిదాకా. చెప్పు అమ్మా.
అది కూడా వచ్చినాయి బారలు రాలే ఒక్క ఇంట్ల 10 10 మంది ఉన్నాం మేము ఎట్లా ఉంటాం గోల్ మసీద్ కార్డ్ కొయినాము ఆధార్ కార్డ్ ఓట్ల తీసుకొయినా రాసుకున్నా 500 తీసుకొని పోయిన వాడు ఎవడు మసరా ముందు అయిపోయినాడు మరి ఇయాలే కదా పింఛన్ ఇస్తాయిస్తా అంటున్నారు ఇస్తుండే తప్పకుండా నూటికి నూరు శాతం వస్తుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే కాయనికు రెండు అద్దాలు ఇది కవితక కుంభకోణంలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఇది అందరికీ తెలుసు కాంగ్రెస్ అధికారానికి వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ పెంచి బీజేపీ తగ్గించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కేసులు బండి సంజయ్ మీద లోనికి 2024 మాదే జమిలీ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి తప్పకుండా కేసీఆర్ కుటుంబము ఓటమి పాలవుతుంది తెలంగాణ ప్రజలను విముక్త అవుతారు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి మార్గాలు తీసుకుపోవాలి అభివృద్ధి అనేది చేయాలని చెప్పేసి అదే ఆలోచనతో ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వచ్చిండు వ్యూహం లేదు ఏం లేదు ఒకటే మాట చెప్పిండు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేయడానికి మేమందరం ముందున్నాము రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అవినీతి చేసుకుంటా అక్రమాలు చేసుకుంటా సొంత లాభం కోసము రాజకీయాల కోసము అభివృద్ధిని పక్కన పెట్టద్దని చెప్పేసి క్లియర్గా స్టాండ్ ఇచ్చిండు ఇవాళ ఇంకా గజ దొంగ అయితే ఎవరు తట్టుకుంటారన్నా దొంగ గజ దొంగ అయితే ఎవరు తట్టుకుంటారు మీరు తట్టుకుంటారా ఒక మంచోడు నీతివంతమైనడు ఎదుగుతా అంటే ఎవరన్నా సహకరిస్తారు మోదీ లాంటి వ్యక్తి ఎదుగుతా అంటే ఇంకా మంచిగా సహకరిస్తారు అందరు కూడా అంతేగాని దొంగతనం చేస్తాడు లంగతనం చేస్తాడు పక్కకు పోయి ఇంకా గజ దొంగ అయితే అంటే ఎవరు సహకరిస్తారు ప్రజలే సహకరిస్తలేరు బీజేపీ దాకా కానీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది 2024లో ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు దానిలో డౌట్ ఎందుకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వస్తారు అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కొట్టేస్తే వాళ్ళు వస్తారు